వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కిట్టు. ప్రస్తుతం విశాఖ తీరంలో అలజడి కొనసాగుతూ ఉంది. తుఫాన్ నేపథ్యం కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ రాక నేపథ్యంలో ఈ అలజడి నెలకొంది. నిన్న అందరికీ తెలిసిన విషయమే, విశాఖ గర్జన పేరిట నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహించిన విశాఖకి రాజధాని కావాలంటూ కూడా, విశాఖ ప్రజల మనోభావాలు గౌరవించాలంటూ కూడా విశాఖలో నాన్ జేఏసీ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత నిన్న సాయంత్రం వాళ్ళు తిరిగి ప్రయాణంలో విశాఖ నుంచి విజయవాడ బయలుదేరారు. అయితే అదే సమయంలో విశాఖకు వస్తున్న జనసేన అధినేత, 3 రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కోసం విశాఖకు వస్తున్న జనసేన అధినేత కోసం వేలాది మంది జన సైనికులు కూడా ఎయిర్పోర్ట్ వద్ద వేచి చూస్తూ ఉన్నారు జనసేనానికి స్వాగతం పలికేందుకు. ఈ నేపథ్యంలో అదే ఎయిర్పోర్ట్ ద్వారా కూడా ఇక్కడ సభ ముగించుకొని విజయవాడ బయలుదేరారు రాష్ట్ర మంత్రులు కూడా. ఈ నేపథ్యంలో రోజా వేలు చూపించింది, రాష్ట్ర మంత్రి రోజా వేలు చూపించింది. అయితే హెల్మెట్ వేసడంతో రోజా ముఖ్య సహాయకుడికి కూడా గాయాలయ్యాయి. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు కూడా ఈరోజు జనసేనాన్ని కూడా నిన్నటి నోవటాలకే పరిమితం చేశారు. అయితే నిన్న రాత్రి నగరంలో కొన్ని అరెస్టులు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేనకు చెందిన ముఖ్య నాయకులు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నగరానికి సుదీర్ఘ ప్రదేశంలో ఉన్న పద్మనాభం పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా వాళ్ళు విడుదల చేయలేదు. పవన్ కూడా హోటల్ రూమ్లోనే ఉన్నారు. ప్రస్తుతం పవన్ కలిస్తున్న పోలీసులు కూడా పవన్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ర్యాలీలకు కానీ సభలకు కానీ అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే వైజాగ్ నుంచి వెళ్ళిపోవాలని కూడా పోలీసులు పవన్ కోరారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ససేమిరా అంటున్నారు, ఆర్కే బీచ్లో నడవాలని ఉందని, అదేవిధంగా చల్లటి గాలి పీల్చాలని ఉందని, దానికి అనుమతి లభిస్తుందా లేదా అని కూడా ట్విట్టర్ వేదిక కూడా పవన్ వైసీపీపై బ్రహ్మాస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ కూడా నోవటెల్ వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. వేలాది మంది జనసేన సైనికులు కూడా నోవటెల్ వద్ద ఉన్నారు. ప్రతి 10 నిమిషాలు కూడా పవన్ రూమ్లో నుంచి బయటకు వచ్చి అభిమానులకి కనిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమైన నాయకులు కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే పవన్ వెళ్ళిపోతున్నారా లేదనేది పోలీసులు కూడా ఎయిర్పోర్ట్లో ఉన్న ఇమిగ్రేషన్లో కూడా చెక్ చేయడం జరిగింది. అయితే పవన్ టికెట్లు బుక్ చేసుకోకపోవడంతో కూడా వీళ్ళు కూడా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి ఉంది పోలీసులు కూడా. అయితే పవన్ కూడా ఉదయం ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో అనేక విషయాలు కూడా పవన్ చెప్పారు. తమకి ఉత్తరాంధ్రకి రాజధానికి సంబంధించి సభను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని, తమ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకి ఎలా నిర్వహించాలో వైసీపీ ఎలా చెప్తుందని కూడా ఆయన మండిపడ్డారు. ఇది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఫోన్ చేశాడు. పవన్ కళ్యాణ్కి అక్కడ ఇక్కడ అసలు ఏం జరిగింది, నవటాలు ఏం జరుగుతుందని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. రైట్, విశాఖ తీరంలో అలజడి కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కూడా నోవటెల్లో ఉన్నారు. అక్కడ వేలాది మంది అభిమానులు కూడా వేసి చూస్తున్నారు. సుమారు 100 మంది పోలీసుల పహారాలో కూడా నోవటెల్ ఉంది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఉత్తరాంధ్ర జనసేన నాయకులు ఫైర్ బ్రాండ్ ముక్క శ్రీన్ గారు కూడా మనకి ఫోన్ లైన్లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం శ్రీన్ గారు. నమస్తే అండి. చెప్పండి సార్, ప్రస్తుతం నోవటెల్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఉధృతంగా ఉంటుంది సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నా పేరు దమ్మి రాష్ట్రాలు ఎవరికో చెప్పండి, కావాలని ఆయన చరిష్మని తగ్గించడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆడుతున్న నాటకం. నేను చూస్తున్నాం రోజా అన్న వ్యక్తిని ప్రోగ్రామ్ ఆధారం తగ్గిందని చెప్పేసి ఈ ప్రజావాణి ఆపడం కోసం రోజా అన్న ఒక వ్యక్తిని, ఒక మినిస్టర్, ఒక లేడీ మినిస్టర్ తీసుకొచ్చి నిన్న ఎయిర్పోర్ట్ లో వదలడం జరిగింది. ఆవిడ సభ్య సమాజం సిగ్గుపడేటట్టు అన్ని వదులుకొని వేలు చెప్పించి కుర్రోలు రెచ్చగొట్టింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ప్రస్తావన ఈ రోజు ఇక్కడ వరకు అరెస్టు పరం 100 మందికి పైగా అరెస్ట్ చేశారు మా జనసేన నాయకుల్ని. అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు, మర్డర్ కేసులు పెట్టినప్పుడు కూడా వాళ్ళు స్టేషన్ లో ఉంచుతున్నారండి. రైట్, వాళ్ళపై అత్యయత్న కేసులు కూడా నమోదు చేశామని చెప్తున్నారు. అంటే పవన్ కూడా గట్టిగా ట్వీట్ చేశారు, అంటే ర్యాలీలు చేస్తే అత్యయత్న కేసులు నమోదు చేస్తారు అంటున్నారు. దానిపై ఏ విధంగా స్పందిస్తారు మీరు? అదేనండి, తప్పు కదా అలా చేయడం. ఎందుకంటే ఇది ర్యాలీకి వెళ్ళి మర్డర్ కేసులు ఎన్ని పెట్టడం, నేను మర్డర్ చేస్తే అన్న కొట్టారు ఎవరికి, ఎమ్మెల్సీ ఎవరికి దెబ్బలు తగలేగా, ఏవి కనీసం ఏవి లేదు. అలాంటి దానికి వెళ్ళి మర్డర్ కేసులు క్రిమినల్ కేసులు పెట్టవలసిన పని ఏంటి? ఇదంతా వెళ్ళిపోయినంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధారం తట్టుకోలేక వారం లేక చేస్తున్న పని ఇది. ఆయన పవన్ కళ్యాణ్ గారి చరిష్మూల నాయకుడు, ఎంతో జనాల్లో ఆదరణ పెరిగింది. రోజు రోజుకి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ తగ్గిపోతుంది, ప్రజల్లోనే వాళ్ళందరికీ వ్యతిరేకత పెరిగిపోతుంది. ఈ సమయంలో ఏం చేయాలో తెలియక వాళ్ళు అన్ని రకాలు వదులుకొని పవన్ కళ్యాణ్ గారి పడడం జరిగింది. ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ గారు తెలిసిన రోజు రోజు పెరుగుతూనే ఉంటుంది. మా జనసేనలో మేము ఉంటాం, వాళ్ళు ఎన్ని అరెస్టులు చేసినా మేము భయపడం. డే వన్నే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, నేను రాజకీయంలోకి వచ్చింది పోరాటం తప్ప వెనుదిరగడం కాదు. ఎన్ని కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ముందుకు దూసుకుపోతాం తప్ప అవసరమైతే నా ప్రాణ త్యాగానికి కూడా రెడీ అని పవన్ కళ్యాణ్ ఎప్పుడే చెప్తారు. అని ఇలాంటి అరెస్టులకి గతకి చిన్న టాటా చెప్పులకు భయపడే పార్టీ అయితే జనసేన పార్టీ కాదు, జనసేన నాయకులు కూడా కాదు. అంటే పోలీసులకి మేము వ్యతిరేకం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే పోలీసులు తమ డ్యూటీ చేస్తున్నారని, ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ కొడుకుగా పోలీసులు పడే బాధలు తనకు తెలుసని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు?
లేదు, పోలీసులు అయితే తప్పులేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా వెనక నుంచి ఆడిస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అక్కడ గేమ్ ఆడుకుంటూ ఆడుతున్న గేమ్ ఇదంతా కూడా. పోలీసు మటుకు ఏం చేస్తారు వాళ్ళకు కూడా మేము చెప్తాము. అయ్యా ఎప్పుడు ఒకే ముఖ్యమంత్రి ఉండదు, ఒకే ప్రభుత్వం ఉండదు, మీరు కూడా ప్రజల పక్కన కాయండి. ప్రజాపక్షం మీరు 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 కంటిన్యూ అవుతుంది, మీరు శాశ్వతం, ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. రేపు మేము రావచ్చు, ఎల్లుండి ఇంకొకరు రావచ్చు, మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి అని చెప్తున్నాం. అయినా సరే సార్, మాకు ఆన్సర్ సార్, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్, దయచేసి మాకు సహకరించినట్టు కూడా తప్ప పోలీసులు అయితే ఇందులో ఏమలేదు. వాళ్ళు తప్పదు, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయలేక పని చేసుకుంటారు. అంటే వేలు చూపిస్తే దాడులు చేస్తారా, విష సంస్కృతికి కూడా జనసేన మొదలు పెడుతుందని కూడా అనేక విమర్శలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా కౌంటర్? రాంగ్ రాంగ్ ఎక్కడ ఎక్కడ దాడి అన్న మాట రాంగ్ దాడి చేసినట్టు అక్కడ ఏ సీసీటీవీ ఫుటేజ్ లేవు. వేలు చూపించింది అయితే క్లియర్ గా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. వాళ్ళ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ లో వందలు కాదు కెమెరాలు ఉన్నాయి. కావాలంటే మీరు అన్నీ ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసి చూపించండి. ఇప్పుడు వచ్చే ఆ ఫుటేజ్ కూడా మనకి ఇవ్వలేదు. ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఎక్కడా కూడా దాడి అన్న జరగలేదు. వాడు వేలు చూపించగానే ఈ కుర్రోళ్ళు కొద్ది కోపం వచ్చి అరిసడు అరవడం. ఎందుకంటే నేను ప్రత్యేక సాక్షిని అక్కడే ఉన్నా చూస్తున్నా కూడా అంత జరిగిందంతా కూడా. రేట్ అసలు జనసేన యొక్క వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కూడా ఇంకా హోటల్లోనే ఉన్నారు, ఆయన హైదరాబాద్ బయలుదేరే అవకాశం ఉందంటారా, లేదంటే రేపు యథావిధిగా జనవాణి కార్యక్రమం ఉంటుందా? లేదు లేదు లేదు, జనవాణి కార్యక్రమం ఈ రోజు ఉండవలసింది ఆపేశారు. అది ఇంకా ప్రెస్ మీట్ మళ్ళీ ప్రెస్ మీట్ మార్నింగ్ పెట్టే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని అయితే ఒక అవసరం చేసినట్టు హోటల్ చేసి ఉంచారు కింద రానియకుండా. వందలాది మంది పోలీసులు రాత్రి అయితే 500 మంది పోలీసులు మోహరించారు. అది ఏమైనా ఉగ్రవాద ఏమైనా క్రిమినల్ ఏంటన్నా ఏమారు? వీళ్ళు క్రిమినల్ పనులు చేస్తారు, వీళ్ళు ఉగ్రవాద పనులు చేస్తారు, వీళ్ళు జనాలు దోసుకుంటారు, వీళ్ళు కబ్జాకోరులు. వీళ్ళే వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆపి నిర్బంధించారు. పనేండి సార్, సభ్య సమాజం ఎటుపోతుందండి? ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటన్నది ఇలాంటి మీడియా సోదరులందరూ ప్రపంచానికి చెప్పాలి మీరు. రైట్, మరొక విషయం, రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు కూడా ఒక ట్వీట్ చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఫోన్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికైనా మీకు అర్థమైందా, ఈ రెండు పార్టీలు ఒకటని కూడా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంబటి రాంబాబు గారు అవనీయండి, గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు అవనీయండి, వీళ్ళందరూ కలిపి ఏంటంటే పేడ ఆర్టిస్ట్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు తొత్తులండి. ఆయన వీళ్ళు తిట్టడానికే ప్రత్యేకించి ఇలా కామెంట్ ఇచ్చేయడానికి వాళ్ళు మినిస్టర్లు ఇచ్చారు. వాళ్ళు ఏదేదో మాట్లాడు వాళ్ళు మేము ఇష్టలోకి తీసుకోం. చూస్తారు కదా, ఒక బాధ్యత గల ఒక మహిళా మంత్రి జనాలకి ఏమిస్తుందండి సాంకేతికం? వేలు చూపిస్తుందా? ఎక్కడో బ్యాంకాక్ వీధుల్లో చూపిస్తాను లాంటివన్నీ. అలాంటి తప్పుడు పనులు చూపిస్తారు. పిల్లలు ప్రాణంగా చదువుకున్న పిల్లలు ఏమైపోతారు, ఏమో నేర్చుకుంటారు? ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని నాకు ఏం అర్థం కాదు. రైట్, పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో జనసేనకు సంబంధించిన ముఖ్యమైన నాయకులు ఎంతమంది ఉన్నారు? వారిని ప్రస్తుతం ఎక్కడ పెట్టారనే వివరాలు ఏమైనా బయటకు వచ్చాయా? ముఖ్యమైన నాయకులు అందరూ ముఖ్యమైన నాయకులు ఉన్నారు. అందులో ఒక జనసేన జన సైనికులు ఉన్నారు. ఒకటి అనంతపురం పోలీస్ స్టేషన్ లో కొంతమందిని, పద్మనాభం పోలీస్ స్టేషన్ లో కొంతమందిని, టూటాన్ పోలీస్ స్టేషన్ లో కొంతమందిని విడివిడిగా ఎక్కడికక్కడే వ్యాన్లు ఎక్కించుకోరు. కనీసం నవ్వాటి పవన్ కళ్యాణ్ గారు చూడడానికి చెయ్యకపోవడానికి వచ్చి గేట్ గారు వచ్చి తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారు. ఏంటంటే భయాందోళనకు గురి చేయాలి. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఆయనకు ఆదరణ చేస్తే మేము అరెస్ట్ చేస్తాం. ఒక భయాందోళన, ఒక భయభ్రాంతులు గుర్తు చేయడానికి అంత ఎన్ని చేస్తున్నారు. రైట్, ఈరోజు ఆదివారం కావడంతో బెయిల్ ఇచ్చే అవకాశం కూడా లేదు. రేపు అరెస్ట్ చేసిన నాయకులందరినీ కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని కూడా ఇటు తెలుస్తూ ఉంది. అటువంటి సమయంలో జనసేన లీగల్ టీం వాళ్ళకి ఏ విధంగా అండగా నిలబడబోతా ఉంది? లీగల్ టీం ఉదయం నుంచి అన్ని రెడీ చేస్తారు. వీళ్ళు పెట్టిన కేసులు అన్ని తప్పుడు కేసులు, ఇవన్నీ చల్లవు. వీళ్ళు ఫ్యూచర్ లో ఈ పోలీసులు కానీ నాయకులు కానీ కోర్టు ముందుకు వచ్చి బాధ్యత వహించవలసి వస్తుంది. వీళ్ళు సమాధానం చెప్పాలి. ఎన్ని చేసినా మేము భయపడాలి. మా లీగల్ టీం అంతా పవర్ఫుల్ గా వాళ్ళు పెట్టిన సెక్షన్లు ఇట్లా చల్లవు. ఎక్కడ ఎవరికి ఒక దెబ్బ తగలేదు, ఎక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ లేదు, వీటి మీద క్రిమినల్ కేసులు చల్లవు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తుందండి. అధినేత రక్షణపై కూడా తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, ఇంతమంది పోలీసులు ప్రహరించడం వెనకాల కూడా అనేక అనుమానాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో కూడా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి కొన్ని విషయాలు, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అది ఫ్యాక్ట్ అంటారా నిజంగా? ఒక్కటి గుర్తు పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ క్రిమినల్ కాదు, ఏమి కబ్జా కోరు కాదు, ఏమి క్రిమినల్ కేసులు, ఈడీ కేసులు లేవు ఆయన మీద. ఒక సామాన్య వ్యక్తి, ప్రధాన నాయకుడు, జనసేన నాయకుడు, అధినేత, ప్రధాన నాయకుడు పవన్ కళ్యాణ్, ఆయన్ని అరెస్ట్ చేసే సినిమా ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. అదే కానీ జరిగితే రాష్ట్ర రావణ కాస్ట్ అయిపోతుంది. సీరియస్ గా చెప్తున్నా, ఎందుకంటే ఒక మంచి వ్యక్తినే ఒక ప్రళయం వస్తుంది. ఒక భగత్ సింగ్ ఆయన ఇబ్బంది పెట్టడం ఎంత ప్రళయం వచ్చిందో అంతకంటే ఎక్కువ ప్రళయం వస్తుంది. మేమందరం కూడా రాష్ట్రం అంతా కుర్రూతులై ఉన్నాం, ఆయన ఒక మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన మాకంతా సభ్యత సంస్కారం నేర్పారు కనుక ఓర్పు సహనంతో మేము ఉన్నాం. మాకు కానీ ఒక శాసిస్తే మటుకి వీళ్ళు అరెస్ట్లు కాదు కదా, ఈ మా అందరం కూడా అరెస్ట్ అవ్వడం రెడీ కొన్నాం. పవన్ కళ్యాణ్ టచ్ చేసే మగవాడు ఇంకా ఈ భూమి మీద పుట్టిన ఎందుకంటే అంత నీతైన వ్యక్తి ఆయన. రేట్, 24 గంటలుగా పవన్ కళ్యాణ్ కేవలం హోటల్ రూమ్ గా పరిమితమైన పరిస్థితి ఉంది. రేపు ఉదయం ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? 100 మంది వస్తారని తజ్జాగ ఇందాక ట్వీట్ చేశారు. బీచ్ లో తిరుగుతున్నా, ఎంతమంది వస్తారు ఆపండి అని కూడా అన్నారు ఆయన. దిగారండి, నేను క్రిమినల్ దొంగ ఏంటి సార్ నాకు అర్థం కాదు. ప్రధాన నాయకుడు అండి, ఎన్నాళ్ళు ఆపుతారండి, చూస్తారు ఓర్పు ఎంతవరకు చేస్తారో చూద్దామని చెప్పి సోజ్యం, సోజ్యం ఏంటో చూద్దామని చెప్పి చాలా ఓర్పు ఉపసారంతో చూస్తారు. ఎంతవరకు చేస్తారో చేయండి, మీకు టైం దగ్గర లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ వెయిట్ చేస్తారు. ఆయన కోసం మేము ఎదురు చూస్తాం, ఆయన నోట్ల మాట కోసం ఎదురు చూస్తున్నాం మేము.
ముక్కా శ్రీను గారు, మీరు కూడా ఉత్తరాంధ్రకు చెందిన ముఖ్యమైన నాయకులు, చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి, ఫైర్ బ్రాండ్ కూడా అనుకోవచ్చు. ఇంతమంది ముఖ్యమైన నాయకులు అరెస్ట్ చేసిన పోలీసులు ముక్కా శ్రీని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? మరి అదే కదా అర్థం కావట్లేదు. నేను అర్థం చేస్తే నాకు మా యూత్ అంతా ఇబ్బంది పెడతారనుకున్నారో, వైజాగ్ అయినా అల్లర్లు జరిగిపోతాయి అనుకున్నారో, నేను ఆలకుండా తిరుగుతున్నాను, అందరు నా పక్కన వాళ్ళందరూ తీసుకెళ్లిపోతున్నారు, ఎంత అవుతున్నారో అర్థం కాదు. దీనికి కూడా స్కెచ్ ఉందేమో. రైట్. అయితే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది శ్రీని గారు, మీ జనసేన యొక్క పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణ? మా పోరాటం అయితే ఆగదండి. మా ప్రజాపక్ష పోరాటం అండి, ప్రజల కోసం పుట్టిన పార్టీ అండి. మా పోరాటాలు మా సభలో జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ఏం చేసుకోండి చేసుకోనండి. వాళ్ళకి కొద్ది రోజులే, మా అయితే ఒక ఆరు నెలలే ఉంది వాళ్ళ టైము. వాళ్ళకి గద్దె దిగిపోయి టైం దగ్గర అయింది. వాళ్ళ జనాధారణ అయితే రోజు రోజుకి తగ్గిపోతుంది. ఓర్పు సహనంతో ఉంటే వీళ్ళకి బదులు మేము చెప్పిన టైం దగ్గరలో ఉందండి. రైట్. అంటే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కి చేపడుతున్న జనమని కానివచ్చు, కౌలు రైతుల సంక్షేమ నిధి కార్యక్రమం కానివచ్చు, ఇలా అనేక కార్యక్రమాలతో ఆయన జనంలో ఉంటున్నారు. ఇది చూసిన మిగతా పార్టీలు కానివచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కానివచ్చు, పవన్ కి జనాదరణ పెరుగుతుందని కావాలనే ఇటువంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవచ్చా? కావాలనే కదా సార్. ఈ లేటెస్ట్ చేతులు అయితే సార్ గాలి కుదిలేసారు, ప్రభుత్వం పథకం అని వదిలేశారు, గాలి కుదిలేశారు, ఏమీ చేయట్లేదు. అలాంటి తనలో రైతుల లాజ్ కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు, వారం లేక ఏదో ఒక డిగ్రేడ్ చేయాలి, అలా సృష్టించాలని చెప్పి ఈరోజు చేస్తున్నారు సార్. కేవలం పవన్ కళ్యాణ్ గారి కరిష్మా పెరిగిపోతుంది, రోజు రోజుకి జనసేనకి ప్రజల ఆదరణ పెరిగిపోతుంది, దాన్ని తగ్గించడం కోసం చేస్తున్నారు నాటకం. రైట్. థ్యాంక్ యూ సిన్ని గారు, థ్యాంక్ యూ అండి. రైట్. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కార్యదర్శి రోజారాణి గారు కూడా మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి, నిన్న పొలిటికల్ నాన్ చేసి అదే వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ గర్జన గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ నేపథ్యంలో గర్జన కాదరైన మంత్రులు కూడా తిరుగు ప్రయాణంలో జనసేన నాయకులు మాపై దాడి చేశారని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ సంఘటన ఏ విధంగా చూడొచ్చు అంటారు? నమస్తే అండి, నా పేరు రోజా. నేను నిన్న మనకి మూడు రాజధానుల కోసం ఏదైతే జరిగిందో, జరిగిన తర్వాత తిరుగు ప్రయాణంలో మన రోజా గారి మీద కానీ, సుబ్బారెడ్డి గారి మీద కానీ, తర్వాత జ్యోతి రమేష్ గారి మీద కానీ, వీళ్ళందరి మీద కూడా హెల్మెట్లతో కొట్టి కర్రలతో దాడి చేశారు. నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను ఏంటంటే, ఒక జనాల్లో ఉండాలి కానీ నాయకుల అనేవాడు ఇలాగ చిన్న చిన్న టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన పిల్లల చేత ఇలా దాడి చేయిస్తుంటే, రేపు పొద్దున్న ఆ పిల్లలు భవిష్యత్తులో ఆ పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత అల్లారుముద్దుగా కానీ మా పిల్లలు మంచి ఉద్యోగస్తులు అవ్వాలనుకుంటే, ఈ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అంతా తెప్పించుకొని వీళ్ళు పోలీస్ స్టేషన్ అంతా ఉంటే ఇప్పుడు స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు, నాకు సంబంధం లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అలాంటప్పుడు మరి ఇంకా ఈ జనసేన పార్టీ ఎందుకు, జనసేన కోసం పార్టీ నేను రాష్ట్ర సీఎం గా పోటీ చేస్తానని చెప్పడం ఎందుకంటే నేను అడుగుతున్నాను ఈరోజు. రైట్ మేడం, మరొక విషయం చెప్పండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాడి చేశారని కావాలని వైసీపీ విషప్రచారం చేస్తూ ఉంది. నిన్న నిర్వహించిన గర్జన కూడా అట్ర ఫ్లాప్ అయింది. ఇదంతా కూడా జనసేన మీదకి తోసే విధంగానే, జనసేనని అభాస్పాలు చేసే విధంగానే వైసీపీ కావాలని జనసేన టార్గెట్ చేస్తుందని కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. వారికి ఏమిస్తారు కౌంటర్? ఏంటంటే నిన్న జరిగే మూడు రాజధానుల కోసము అది మంచి హిట్ అయింది కనుక మారవలైన వాళ్ళకి ఎన్నో మాట్లాడతారండి. అది ఎంత అది మీటింగ్ సక్సెస్ అయింది అనేది రాష్ట్రంలో ప్రజలు చూశారు, విశాఖపట్నం వార్తలు చూశారు, సోషల్ మీడియా చూసింది, మీరందరూ కూడా చూశారు. ఎక్కడ మనిషి వెళ్ళడానికి ఖాళీ లేని పరిస్థితుల్లోనే అంత విశాఖపట్నానికి మూడు రాజధానులు కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ నివాదాలతో పాల్గొనడం జరిగింది. మాకు మూడు రాజధానులు కావాలి అనే నివాదంతో పాల్గొనడం జరిగింది. ఏం కళ్ళు కనిపించట్లేదు జనసేన పార్టీకి, లేకపోతే పవన్ కళ్యాణ్కి కళ్ళు కనిపించట్లేదు. అయినా ఉట్టప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి పాదయాత్రలు, జనవాణి యాత్రలు ఇవన్నీ పెట్టుకోకండి సార్. నిన్న మూడు రాజధానుల మీటింగ్ అయినప్పుడు జనవాణి పాదయాత్ర పెట్టడానికి రీజన్ ఏంటి పవన్ కళ్యాణ్? మేము ఒకటే అడుగుతాం, రీజన్ ఏంటి? నిన్న ఒక్కరోజు జరుగుతున్నప్పుడే పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో అడుగు పెట్టవలసిన అవసరం ఏంటి అని నేను అడుగుతున్నాను. ఇక్కడ గొడవలు గోళ్ళు రౌడీజాలు, లేకపోతే మనుషుల ప్రాణాలు, లేకపోతే ఏదో బట్టలు కొట్టాలి, ఏదో పిల్లలు లైఫ్ లో పోవాలని ఉద్దేశం కదండి అతను ఈ టైంలో ఎంటర్ అయ్యాడు. ప్రశాంతంగా ఉన్న జనసేన కార్యకర్తలు కూడా మంత్రి రోజా గారు వేలు చూపించి రెచ్చగొట్టారని కూడా జనసేన చెప్తా ఉంది. అంటే ఒక మంత్రిగా వేలు చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
మంత్రిగా ఆవిడ చేయి చూపించినది అది ఎక్కడ ఉందండి? ఏదైనా సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది మేడం. అంటే జనసేన నాయకులు ఒకటే చెప్తా ఉన్నారు, రోజా వేలు చూపించిన ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది, కానీ నాయకులపై దాడి చేసిన ఫుటేజ్ ఎక్కడా లేదు. ఉంటే చూపించండి, మేము దేనికైనా రెడీగా ఉంటామని జనసేన నాయకులు సవాల్ విసురుతా ఉన్నారు. వాళ్ళకి వైసీపీ నాయకులు కౌంటర్ వేస్తారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోని జరిగిందంతా సీసీ ఫుటేజ్ మొత్తం అది రికార్డ్ అవుతుంది. ఏదైనా ఉంటే ఎవరు తప్పులు ఒప్పులు చేస్తే వాళ్ళే స్టేషన్ కి వెళ్తారు. ఎందుకంటే అక్కడ క్లియర్ కట్ గా పూలకుండి నిరగొట్టేసి, అలాగే రోజా గారు మనిషిని ఒక బుర్ర మీద కూడా హెల్మెట్ కొడితే తనకి పుట్లు కూడా పడతాయనేసి నిన్న నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అయినా ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రని ఎందుకలాగా ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఒక హీరో కనుక చూడటానికి ఫ్యాన్స్ అనేవాళ్ళు అసలు ఆ ఫ్యాన్స్ ని ఈ విధంగా వినియోగించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? పిల్లలకు చెప్పలేడు, ఒక అధికారిగా ఉన్నాడు, ఏంటి ఇలా మీరు గొడవలు ఇవి చేయకూడదు, రౌడీ పనులు చేయొద్దు, నేను ఒక రాష్ట్రంలో ఒకవేళ సీఎం కావాలంటే మీరు నీతి నిజేతగా పనిచేయమని చెప్పాలి, కానీ ఇది బదులు కొట్టండి అది బదులు డీల్స్ అంతైంది ఆల్స్ అంటే ఏంటండి, ఇది ఒక అధికారి ఇచ్చిన సలహాలు ఇవన్నీ నేను ఈ రోజు నేను అడుగుతున్నాను. అదంతా వీళ్ళు కల్పితం చేశారండి. ఏంటంటే రోజా గారు చెయ్యైతే చూపించలేదు, ఎందుకంటే వీళ్ళు అటుక ఫ్లైట్ అక్కడికి వస్తారని తెలిసే అక్కడ నిఘా పెట్టి మరి కర్రలతోటి తర్వాత హెలిమెటర్ తోటి కొట్టడం అయితే జరిగింది. నిన్న కొట్టారు కనుక తప్పు ఉంది కనుక అరెస్ట్లు కూడా జరిగాయి. అలాగే మేము ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జనవాణి అని అనుకుని స్టేడియం దానికి వస్తానని అన్న వెంటనే మేము వంట పడడం కూడా జరిగింది. ఎందుకు వస్తారని, దేనికోసం వస్తారు? రైట్, మీరు మిమ్మల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది, మీరు సొమ్మసీలు పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఉదయం పోర్టు స్టేడియం వద్ద పవన్ కళ్యాణ్ గో బ్యాక్, ఉత్తరాంధ్రకు పవన్ కళ్యాణ్ అవసరం లేదు, వెనక్కి వెళ్ళిపోయిన కూడా మీరు స్వయంగా అక్కడ రాస్తారోకో చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీరు సొమ్మసీలు పడిపోయిన పరిస్థితి ఉంది, పోలీసులు మిమ్మల్ని ఎక్కడ తీసుకువెళ్లారు? మీకేం నోటీసులు ఇచ్చారా, అరెస్ట్ చేశారా? మాకు నోటీసులు ఏమి ఇవ్వలేదండి, అరెస్ట్ చేశారు. ఎందుకంటే మేము శాంతియుతంగానే మాకు గోబ్యాక్ పవన్ కళ్యాణ్ దేనికి ఉత్తరించడానికి ఉత్తరాంధ్ర వచ్చాడనే నివేదంతో మేము శాంతియుతంగా నిన్న మా ఎమ్మెల్యేల మీద మా ఎంపీల మీద మినిస్టర్ల మీద వాళ్ళు చేసిన దానికి ఇక్కడ జనవాణి అనే మీటింగ్ పెట్టడానికి అతనికి అర్హత లేదు కనుక మేము అతను శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళ్ళాము. పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మమ్మల్ని కొంచెం అంటే వాళ్ళ చూపుల్లోని కొంచెం కలిపిరి తర్వాత పడిపోవడం కూడా జరిగింది. అరెస్ట్ చేశారు, మమ్మల్ని వదిలేశారు. మేము ఇంకా ఇదే కనుక పవన్ కళ్యాణ్ ఎలాగో చేస్తే కనుక చూస్తూ ఊరుకోమని కేకే రాజు గారు ఆధర్వంలోని ఉదయం అక్కిపల్లి స్టేడియం ద్వారా అది ధర్మ అనేది శాంతియుతంగా జరగడం జరిగింది కనుక ఇలా పరిణామాలు తీవ్రంగా అయితే ఉత్తరాంధ్ర నుంచి మహిళలు కాదు లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు కానీ చూస్తూ ఉండండి. రైట్, 2019 తర్వాత జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, గర్జన పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, కౌలు రైతు భరోసా యాత్ర పెడతా ఉన్నారు, జనవాణి పడతా ఉన్నారు, ఎక్కడ ఎటువంటి అసాంఘిక సంఘటనలు కూడా జరగట్లేదు. కానీ మొదటిసారి విశాఖలో ఈ సంఘటన జరిగింది, ఇదంతా వైసీపీ స్కెచ్ అని కూడా జనసేన నాయకులు చెప్తా ఉన్నారు, వాళ్ళకి ఏం కౌంటర్ ఇస్తారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్నో శాతంలో అసలు ఏ రోజైనా ప్రజల్లో ఉన్నాడండి, ప్రజల్లో అసలు ఒక్క రోజైనా వచ్చి ప్రజల కష్ట గాజువాకలో నేను ఉండేది గాజువాకలో పోటీ చేశాడు. ఏ రోజైనా గాజువాక ప్రజలు మంచి చెడ్డ తెలుసుకున్నాడా? అలా ప్రజలకి మంచి చెడ్డ తెలుసుకోలేనప్పుడు ఇలాంటివి అరాచకాలు చేయడం ఎందుకు? ఇలాంటి ఒక మంచి భవిష్యత్తు ఉన్న పిల్లల మీద ఎందుకు అందుకున్న ప్రతాపం చూపించడం? నేను ఒకటే అనుకుంటున్నాను, విశాఖపట్నంలోని ఫస్ట్ పెళ్ళైంది కదా, ఆవిడ చూడాలని ఇంట్రెస్ట్ తోటి విశాఖపట్నం అభిమానులు వస్తున్నానేమో నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇలాంటి లుచ్చా పనులు ఇలాంటి వందచోర పనులు మానుకుంటే పద్ధతిగా ఉంటుంది పవన్ కళ్యాణ్కి, లేదంటే పరిణామాలు. జనసేన నాయకులు కూడా ఒకటే చెప్తున్నారు, వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలి తప్ప పవన్ కళ్యాణ్కి వ్యక్తిగత జీవితంపై దోషలు చేయడమే తమ పనిగా పెట్టుకున్నారు. ఈరోజు మంత్రులు సైతం కింద స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర మంత్రి వరకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే ధైర్యం లేదు, రాష్ట్ర నాయకులు ప్రశ్నించే దమ్ము లేదు అని కూడా జనసేన నాయకులు చెప్తా ఉన్నారు. దానిపై ఏ విధంగా చెప్తారు మీరు? ఇప్పుడు మరి మూడు రాజధానులు కావాలి అని అన్నప్పుడు మరి మూడు రాజధానుల కోసం ఎందుకంటే పోరాటం చేయట్లేదు? ఇప్పుడు ఎన్నెన్నో జరుగుతున్నాయి, చిన్న దాని నుంచి ముసలాళ్ళ వరకు ఎన్నో దాడులు జరుగుతున్నారు. అప్పుడు ఏమైపోతున్నది పవన్ కళ్యాణ్ వాళ్ళు పక్కెందుకు పోరాటాలు చేయడు? ఏదైనా ఎప్పుడైనా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ నేత మీద భారీ బహిరంగ మీటింగ్ పెడుతున్నారంటే దత్తపుత్రుడు మా తండ్రి నడగ నారా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని వదిలినట్టు వదులుతాడు, వదిలితే ఇక్కడ
ఫీల్ చేయడం గానీ ప్రజలు స్వతంత్రంగా వెళ్ళి ఆ ప్రజల కార్యదర సమస్యలు తెలుసుకోవడం కానీ ఎక్కడ అయితే మటుకు లేదండి. ఒక్క మీడియా ఉందండి, ఒక ఒక పేదల దగ్గరికి వెళ్ళి ఇతను ఒక ఒక రెండు ఇల్లులు మూడు ఇల్లులు లేకపోతే పేద పరిస్థితులు హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ కలుగుతున్నారు. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ జిల్లాకి పనులు చేశాక దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా తన సొంత సంపాదన నుంచి సుమారు 30 నుంచి 50 కోట్లు కౌలు రైతుల సంక్షేమ నిధికి కేటాయిస్తున్నారు. అదేవిధంగా మృతి చెందిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి కూడా 100,000 రూపాయల చొప్పున కూడా ఇస్తూ ఉన్నారు. సుమారు ఇప్పటికే 50 నుంచి 60 కోట్ల రూపాయలు కూడా ఆయన ఖర్చు పెట్టారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి ఎక్కడ ఖర్చు పెట్టారు మాకైతే తెలియదండి. మేమైతే మేము వినలేదు చూడలేదు. ఎవరెవరు ఒక 50,000 ఎంతో ఏదో ఎప్పుడో కోసం చూసినట్టున్నాము. ఏకంగా కోట్లే ఖర్చు పెట్టేశారంటే మాకు చిత్రంగా ఉంది. నిద్రపోతే కళ్ళలో కానీ ఖర్చు పెట్టారేమో కానీ మాకు తెలియదు. ఎయిర్పోర్ట్ కి మంత్రులు వెళ్తా ఉన్నారంటే, సుమారు 3 నుంచి 4 మంత్రులు వెళ్తున్నారంటే పోలీసులు రక్షణ కల్పించవలసిన పరిస్థితి ఉంది. మరి దాడి జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? ఇది పోలీసుల వైఫల్యం అని కూడా చెప్తా ఉన్నారు కొంతమంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరించాలనుకోవచ్చా? పోలీసుల వైఫల్యం కాదండి, ఆల్రెడీ వాళ్ళున్నారు. కారు పట్టుకొని వీళ్ళ సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు ఆ కిటికీ డోర్ దగ్గర ఉన్న వాళ్ళకి అది వెనక నుంచే ముందు నుంచే ఈ హెల్మెట్ ఇట్టడం జరిగింది. అదే విధంగా కర్రతోటి రావడం కూడా జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు ఆ సెక్యూరిటీ అనేది ఉంటది, వ్యాన్ తో పాటు వెళ్తూ ఉంటారు, గన్మెన్ ఉంటారు వ్యాన్ తో పాటు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి సెక్యూరిటీ అంటే వాళ్ళు కారు లాంచ్ కూర్చారు కదండి, నాయకులతో కొంచెం బయట ఉండి సెక్యూరిటీ గా తీసుకెళ్తారు. ఆ సెక్యూరిటీ గా ఉన్న వాళ్ళే కదండి వీళ్ళు బుర్రబడలు కొట్టారు. రైట్, థ్యాంక్ యూ రోజా గారు, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. రైట్, ఇప్పటికీ విశాఖ తీరంలో అలజడి అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అసలు పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? ఈ 2 రోజులు ఉత్తరాంధ్ర పర్యటన కొనసాగుతుందా, లేదంటే రేపు ఉదయం హైదరాబాద్ వెళ్ళిపోతారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. సుమారు 50 మంది పైగా జనసేన ముఖ్యమైన నాయకులు కూడా ఇటు విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ వారు ఎక్కడున్నారు, వారిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా జనంలోకి జనసేనను వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోకి జనసేనకి వస్తున్న ఆదరణ చూసే వైసీపీ ప్రభుత్వం ఈ అక్రమ కేసులు బనాయిస్తుందని ఇటు జనసేన నాయకులు చెప్తూ ఉంటే, ఖచ్చితంగా ఇది కావాలని ఉత్తరాంధ్రపై విసుగు కక్కే ప్రయత్నం చేస్తుంది జనసేనని కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.